గేమింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో చేవెళ్ల విద్యార్థి హర్షవర్ధన్ నుంచి ఈ ముఠా 98.47 లక్షల రూపాయలను దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా ఈ గేమింగ్ బెట్టింగ్ దందా నడుస్తుందని పేర్కొన్నారు. ఈ ముఠాలో మొత్తం 9 మంది సభ్యులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని వివరించారు. నిందితుల ఖాతాల్లో ఉన్న 24 కోట్ల రూపాయలను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. వారి నుంచి చెక్బుక్లు, 193 చరవాణులు, 98 స్టాంపులు, 23 POS యంత్రాలు, 21 ల్యాప్టాప్లు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 3 డిఫరెంట్ గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. ఈ 3 నేరాల్లో కూడా రెగ్యులర్ గా రిపోర్ట్ అవుతున్నటువంటి క్రైమ్స్ ఇవి. ఇది ఒక ఇంటర్నేషనల్ ముఠా. ఇది ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్, ఫాల్స్ అండ్ ఫేక్ అప్లికేషన్స్ నడిపిస్తున్నటువంటి ఒక ముఠా. ఇది వీళ్ళ దగ్గర చాలా బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ ఫోన్స్, డెబిట్ కార్డ్స్ ని సీజ్ చేయడం జరిగింది. లాస్ట్ 2 డేస్ లో వీళ్ళ దగ్గర దొరికినటువంటి బ్యాంక్ అకౌంట్స్ లో ఇప్పటి వరకు 41 కోట్లని ఫ్రీజ్ చేయగలిగినాము. 2వ కేసులో ఢిల్లీలో ఒక జాబ్ ఫ్రాడ్ ని నడిపిస్తున్నటువంటి ఒక గ్యాంగ్ ని పట్టుబడడం జరిగింది. అన్ఎంప్లాయిడ్ యూత్ డీటెయిల్స్ ని వీళ్ళు వేరియస్ వెబ్సైట్స్ ద్వారా కలెక్ట్ చేస్తూ విక్టిమ్స్ ని లూర్ చేసి వాళ్ళని డిఫ్రాడ్ చేయడం జరుగుతుంది. 3వ కేసులో లోన్ ఫ్రాడ్. ఒక బ్రాండెడ్ ఫైనాన్స్ కంపెనీ ఇది పేరు వాడుతూ లోన్స్ ఇస్తామని అబద్ధం చెప్తూ ఆ లోన్స్ ది ప్రాసెసింగ్ అండ్ వేరే చార్జెస్ అనే పేరు మీద విక్టిమ్స్ ని చీట్ చేస్తున్నటువంటి ఒక ముఠాని కూడా పట్టుకోవడం జరిగింది.